హలో, వెల్కమ్ టు టుడే టుమారో. ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా మన దగ్గర శ్రీరాముడికి సంబంధించిన ఒక మహత్ గ్రంథాన్ని రాసిన సూర్యనారాయణ పుణ్యకంటి గారు మనకి అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి అసలు రాముడి యొక్క రచన, రామాయణ రచన ఎలా చేయాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి అనేది మనం ఆయన దగ్గర నుంచి అనుకుంటాం. ఇప్పుడు మీరు సూర్యశ్రీరామం అనే ఒక రచన చేయడము, దాన్ని ఆంధ్రప్రభలో ప్రచురితం కావడం, ఈ రాముడితో అనుబంధం మీకు ఎలా ఏర్పడింది, దాన్ని అక్షరబద్ధం చేయాలని ఎందుకు అనిపించింది, అసలు రాముడితో మీ ప్రయాణం ఏంటి, మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి సార్. ముందుగా ఆకాంక్షలు, శుభాకాంక్షలు చెప్పి తర్వాత మేము చేద్దాం. జానక్యా కమలామలాంజలి పుటేయా పద్మరాగాయితా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తామలకాయ కాంతి కలితా యా ఇంద్రనిలాయితా స్రస్తాస్తా శుభదా భవంతు శ్రీరామ వైవాహికాః. ఇక్కడ ఇది రామాయణంలో లేనటువంటి శ్లోకం, కానీ సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం. ప్రతి వధూవరుల యొక్క కళ్యాణ సమయంలో ఈ శ్లోకము లేకుండా జరగదు. ప్రతి వాళ్ళు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా వాడుకుంటారు. దానిలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, మహత్తరమైనటువంటి విశేషం, శ్రీరాముడు నీలమేఘ శ్యాముడు, సీతామ తల్లి తెల్లని తెలుపు. అందుచేత వీళ్ళ యొక్క వైవాహిక సమయంలో లగ్నము అంతా అయిపోయిన తర్వాత తలంబరాల సమయంలో, ఈ తలంబరాలు పోసుకునేటటువంటి ఆ సమయంలో ఆ ముత్యాలు ఎలా రంగులు మారినాయో కవి తన యొక్క చమత్కారం ద్వారా తెలియజేస్తాడు. అది ఎలాగంటే అందులో చెప్తాడు, జానక్యా కమల అమలాంజలి పుటే యా పద్మరాగాయితా. ఆ ముత్యాలు జానకీదేవి యొక్క హస్తములు అంటే పద్మాల్లాంటి రంగు కలిగినటువంటి ఆ పద్మాలలో ముత్యాలు ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్ కుందప్రసూనాయితాః. మరలా ఈ సీతాదేవి తన చేతిలో ఉన్నటువంటి ఈ ముత్యాలని శ్రీరామచంద్రుని యొక్క శిరస్సుపై పోసేటప్పుడు, ఆ పైనుంచి జాలువారేటప్పుడు, అంటే శ్రీరాముని శిరస్సుకి అమ్మవారి చేతికి మధ్యలో ఉన్నటువంటి ఆ రంగు తెల్లని తెలుపు రంగులో ఉన్నాయి. ఆ తెల్లని తెలుపు రంగులో ఉన్నటువంటి ఆ ముత్యాలు శ్రీరామచంద్రుని యొక్క కేశపాశం మీద, శరీరం మీద పడి అవి నీలాలుగా మారినాయి అని చెప్పి చక్కగా వర్ణిస్తారు. అందుచేత అలా నీలంగా మారినటువంటి ఆ ముత్యాలు, ఆ వధూవరులని స్పృశించినటువంటి ఆ ముత్యాలు ఈ భక్త జనాలని కాపాడాలి అనేటటువంటి ఆకాంక్ష ఆ కవి తెలియజేశాడు. అది అందరికీ కూడా ఆ ముత్యాలు అలాంటి సౌభాగ్యాన్ని కలిగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.